एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, उनके भ्रष्ट मंत्री, दूसरी तरफ कांग्रेस पार्टी और तेलंगाना की आम जनता, गरीब जनता, किसान, मजदूर, छोटे दुकानदार। ఒక పక్కన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం, అవినీతి పరులైన మంత్రులు, మరొక పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, పేద ప్రజలు. హం సబ్ నే తెలంగాణ కా సప్నా దేఖా థా. సప్నా థా कि तेलंगाना की जनता इस प्रदेश में राज करे. पिछले 10 साल तेलंगाना की जनता को परे कर दिया गया है और एक परिवार, चीफ मिनिस्टर कह लो, राजा कह लो, एक राजा और उसका परिवार तेलंगाना पर राज कर रहा है. तेलंगाना कोसम राष्ट्र प्रजलंदर गुड़ा ओका कला गन्नारो कानी इवाला आ कला निर्वीर्यमै पोई राष्ट्रमलो मुख्यमंत्री मुख्यमंत्री का काका ओका राजुगा ई तेलंगाना प्रजल पैन पेत्तनम चलाइस्तुन्नारो. सारे के सारे डिपार्टमेंट, पैसे वाले डिपार्टमेंट उनके परिवार के पास, चाहे वो शराब हो, रेत हो, जमीन हो, जहां भी जनता से पैसा लिया जा सकता है वो सारे के सारे डिपार्टमेंट्स केसीआर के परिवार के पास या उनके पास. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో డబ్బులు ఉండేటువంటి శాఖలన్నీ కూడా ఒకే కుటుంబం దగ్గర, కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. అది మద్యం కానివ్వండి, భూమి కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా ప్రజలను పీడించుకొని తినే విధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం వద్ద ఆ శాఖలన్నీ కూడా ఉన్నాయి. కలేశ్వరం ప్రాజెక్ట్ కో బడా బడా కర్ బడా బడా కర్ బడా బడా కర్ 1,00,000 కరోడ్ రూపాయ आपकी जेब में से निकाला है. कालेश्वरम प्रोजेक्ट संबंधी अंचलानली पेंची 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 मन पेद प्रजल जेबुलल्लो नुंची लक्ष कोटलु लागिनटुवंटि मन राष्ट्र मुख्यमंत्री केसीआर जी को वहां जाके इंस्पेक्शन करना चाहिए. इवाला मुख्यमंत्री केसीआर गारु कालेश्वरम प्रोजेक्ट वद्दकेल्लि अक्कड समीक्षिंचाल्सिनटुवंटि बाध्यत उन्नदि. वहां कलेश्वरम प्रोजेक्ट के जो बराज के खंभे हैं एक के बाद एक गिर रहे हैं. कालेश्वरम प्रोजेक्ट की संबंधी नटवंटी पिल्लर ले वही तो ना यो वकदान तरवाता वकटी कूल तो उन नटवंटी परिस्थिति आपसे 1,00,000 करोड़ रुपया चोरी किया और प्रोजेक्ट को भी ठीक से नहीं किया. मन दग्गरा లక్ష రూపాయల ధనాన్ని మన దగ్గర దోచుకొని ఒక్క ప్రాజెక్ట్ ని కూడా సరిగా కట్టలేకపోయినారు. ఆర్ తెలంగాణకు కర్జ్ మే మిటా దియా. అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయబడ్డది. వాళ్ళ భాయి ఓర్ బెహనో 2040 తక్ తెలంగాణ కా హర్ పరివార్ 31,500 రూపాయ హర్ సాల్ తెలంగాణ కే కర్జ్ కే లే దియేగా. 2040 సంవత్సరం వరకు తెలంగాణ ప్రజలపైన లక్షకు పైగా అప్పు ప్రతి తెలంగాణ బిడ్డపైన ఉన్నది. ఇస్కో కేతే హై దొరలా సర్కార్. దీన్ని దొరల ప్రభుత్వం అని అంటారు. హమ్నే భీ సర్కార్ చలాయి, హమ్నే భీ ప్రాజెక్ట్స్ కియే. మేము కూడా ప్రభుత్వాలని నడిపినాము, మేము కూడా ప్రాజెక్టులను నిర్మించినాము. నాగార్జున సాగర్, ప్రియదర్శిని జురాల, శ్రీరామ్ సాగర్, సింగూర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
దూరాల ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టడం జరిగింది. हमारी सरकार थी दलितों को आदिवासियों को पिछड़ों को हम उनकी जमीन वापस देते थे. మా ప్రభుత్వంలో దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు భూమిని ఇవ్వడం జరిగింది. లక్షలాది గరీబ్ లోగోకు హమ్నే జమీన్ వాపస్ ది. లక్షలాది మంది పేదలకు భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సే ఔర్ ఇంద్రా గాంధీ జీ సే ఇస్లియే ఆప్కా ఇత్నా గెహరా రిష్తా హై. కాంగ్రెస్ పార్టీతో ఇందిరమ్మతో ఆ కారణం చేతనే అందరికీ కూడా అంత వినాభావ సంబంధం ఉన్నది. ఔర్ దొరాలా సర్కార్ క్యా కర్తీ హై ఆపోజిట్ గా దొరల ప్రభుత్వం ఏం చేస్తున్నది? ధారిణి పోర్టల్ కే మాధ్యమ సే గరీబో సే ఉన్కి జమీన్ చీన్నే కా కామ్ కర్తీ హై. ధరణి పోర్టల్ పేరుతో ప్రేజ ప్రజల వద్ద ఉన్నటువంటి పేదల భూమిని లాక్కుంటున్నది దొరల ప్రభుత్వం. 20 లక్షల కిసానో కో నుక్సాన్ పోంచా హై. 20 లక్షల రైతులకు దీని వల్ల నష్టం కలిగించడం జరిగింది. ఔర్ ఫైదా కిస్కో హో రహా హై? దీని వల్ల లాభం ఎవరికి జరుగుతున్నది? ఏక్ పరివార్ కో, ఒక కుటుంబానికి. ఏక్ వ్యక్తి కో, ఒక వ్యక్తికి. ఔర్ నుక్సాన్ తెలంగాణకి జనతాకు. నష్టం ఎవరికి జరుగుతున్నది? మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతున్నది. ఇసిలియే అందుకే ఇసిలియే హమే చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కో తెలంగాణ మే హరానా హై. అందుకోసమే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఓడించాలే. బై బై కేసీఆర్. మగర్ రేవంత్ జీ నే కహా బై బై కేసీఆర్ మగర్ జో పైసా ఇన్హోనే లూటా హై ఉస్కే బారే మే క్యా హోగా? రేవంత్ రెడ్డి గారు బై బై కేసీఆర్ అని అన్నారు, కానీ ఏ ధనమైతే కేసీఆర్ ప్రేజ ప్రజల దగ్గర లూటీ చేసినాడో దాన్ని ఏం చేయాలి? చీఫ్ పహలే క్యా హోగా? పహలే చీఫ్ మినిస్టర్షిప్ సే బై బై హోగా. మొదట ముఖ్యమంత్రి పదవి నుంచి బై బై చేయాలి. ఉస్కే బాద్ జో కేసీఆర్ జీ నే తెలంగాణ కి జనతా సే పైసా లూటా హై ఉస్కే బారే మే సవాల్ పూచే జాయెంగే. దాని తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల దగ్గర ఎంతైతే లూటీ చేసినాడో దాని పైన ప్రశ్నించడం జరుగుతుంది. మేనే మన్ మనా లియా హై కి జితనా పైసా ఆప్కే చీఫ్ మినిస్టర్ నే ఆప్సే చోరీ కియా హై ఉత్నా పైసా కాంగ్రెస్ పార్టీ ఆప్కే జేబ్ మే వాపస్ డాల్నే జా రహీ హై. నేను నిర్ణయించుకున్నాను, ఎన్ని డబ్బులైతే ప్రేజ ప్రజల దగ్గర కేసీఆర్ లూటీ చేసినాడో అన్ని మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జేబులోకి కాంగ్రెస్ పార్టీ నింపుతుంది. ఔర్ మే నరేంద్ర మోదీ నహీ హూ, జబ్ వాయిదా కర్తా హూ తో ఉస్ వాయిదే కో పూరా కర్కే దిఖాతా హూ. నేను నరేంద్ర మోడీని కాదు, నేనేదైనా హామీ ఇస్తే ఆ హామీ నెరవేర్చే బాధ్యత నాది. మోదీజీనే కహా తా 15 లక్ష రూపాయ హర్ బ్యాంక్ అకౌంట్ మే డాలుంగా. నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినారు, మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా అని. ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే ఏక్ రూపాయా నీ ఆయా? మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఒక్క రూపాయి కూడా రాలేదు. అదానీజీకే బ్యాంక్ అకౌంట్ మే లాఖో కరోడ్ రూపాయ చలే గయే. అదే అడానీ బ్యాంక్ అకౌంట్ లో లక్షల కోట్ల రూపాయలు చేరినాయి. తో జబ్ హమ్ వాయిదే కర్తే హై హమ్ ఉన్ వాయిదో కో పూరా కర్తే హై. మేమేవైతే హామీలు ఇస్తామో ఖచ్చితంగా ఆ హామీలని మేము నెరవేరుస్తాము. మేరా ఆప్కే సాత్ రాజనీతిక్ రిష్తా నహీ హై, పరివారిక్ రిష్తా హై. నాకు మీతో ఉన్నటువంటి బంధము రాజకీయ బంధం కాదు, వ్యక్తిగతమైనటువంటి కుటుంబ పరమైనటువంటి బంధము మీతో నాకున్నది. మత్లబ్ ఈ రిష్తా రాహుల్ గాంధీకే సాత్ నహీ హై, ఈ రిష్తా
जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी के साथ है। ये बंधम केवल राहुल गांधी गारितो उन्नदि कादु, जवाहरलाल नेहरू गारु, इंदिरा गांधी गारु, राजीव गांधी गारु, सोनिया गांधी गारितो उन्नटुवंटि बंधम, प्रियंका गांधी गारितो उन्नटुवंटि बंधम तो हमारा पारिवारिक रिश्ता है, और इसीलिए जो हम यहां स्टेज से कहते हैं वो हम करके दिखाते हैं। నాకు మీతో ఉన్నది కుటుంబ పరమైనటువంటి బంధం కాబట్టి మేము ఏదైతే ఈ వేదిక మీద నుంచి చెప్తామో అది చేసి చూపిస్తాము और मैंने कहा कि जितना पैसा केसीआर ने आपसे लूटा है उतना पैसा कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में वापस डालेगी। నేను చెప్పడం జరిగింది ఎన్ని డబ్బులు అయితే కేసీఆర్ మన పేదల దగ్గర లూటీ చేసినాడో అవన్నీ కూడా తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లో నేను ఏపిస్తాను। सबसे पहले महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं। మొదటగా మహిళలు ఈ రాష్ట్రానికి పునాదులు లాంటి వారు। वो हमारे भविष्य की देखभाल करती हैं। మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మన భవిష్యత్తు కోసం కష్టపడతారు మహిళలు। और अपनी पूरी जिंदगी తెలంగాణ के भविष्य में लगा देती हैं। వారి జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసం పాడుతూ పాట పాడుతున్నారు। इसीलिए सबसे पहले हम उनके लिए महालक्ष्मी स्कीम लाए हैं। అందుకోసమే మొదటగా మహిళల కోసం महालक्ष्मी स्कीम ని ప్రవేశపెట్టడం జరిగింది। 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में सीधा जाएगा। प्रति नेला తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళా బిడ్డకు 2500 రూపాయలు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి। సిలిండర్ బాకీ ప్రదేశో మే జహా బీజేపీ రాజ్ కర్ రహీ హై 1000 రూపాయ మే మిలేగా, తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ కి సర్కార్ ఆయేగి తో 500 రూపాయ కా సిలిండర్ మిలేగా। వేరే రాష్ట్రాలలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో అక్కడ సిలిండర్ 1000 రూపాయలకు దొరుకుతది, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి సిలిండర్ 500 రూపాయలకే మీకు అందరికీ అందుతది। और గరీబ్ సే గరీబ్ మహిళాయే తెలంగాణ మే బస్ మే జాతీ హై। పేద మహిళలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేస్తుంటారు। హాస్పిటల్ జానేకి జరూరత్ హో, हॉस्पिटल की పోవాలన్నా, బచ్చకు స్కూల్ మే ఛోడ్నే కి జరూరత్ హో, పిల్లలని బడికి పంపియాలన్నా, దుకాణ మే కుచ్ ఖరీద్నే కి బాత్ హో, దుకాణ కి పోయి ఏదన్నా కొనుక్కోవాలన్నా, తెలంగాణ కి మహిళాయే బస్ మే జాతీ హై। తెలంగాణ కి చెందినటువంటి మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు। హమారి సర్కార్ ఆయేగి తో తెలంగాణ కి కోయి బి మహిళా బస్ మే 1 రూపాయ నహీ దేగీ। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ మహిళ కూడా బస్సులో 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు। ముఫ్త్ మే పూరే తెలంగాణ మే తెలంగాణ కి సబ్ మహిళాయే బస్ మే జాయేంగీ। ఉచితంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళలందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు। तो देखिए सिर्फ महिलाओं के लिए 2500 रुपए हर महीना आपके बैंक अकाउंट में। केवल महिला कोसम प्रति महिला को प्रति नेला 2500 रुपए मी बैंक अकाउंट लो कोसाई। हर महीने आपके 500 रुपए बचे क्योंकि आपने 500 रुपए का सिलेंडर लिया। మీ అందరికీ కూడా 500 రూపాయలకే తెలంగాణ ప్రభుత్వంలో సిలిండర్ ఇవ్వబోతున్నాము। और बस में महीने के 500,000 रुपए वहां बचे। ప్రతి మహిళకు బస్సులో మీకు ఫ్రీగా కాబట్టి 500 నుంచి 1000 రూపాయలు మీకు అక్కడ సేవ్ అవుతాయి। తో తక్రీబన్ 4000 రూపాయ హం తెలంగాణ కి మాతాయే ఔర్ బెహనో కే బ్యాంక్ అకౌంట్ మే సీదా డాల్ రహే। దీని బట్టి ప్రతి మహిళకు తెలంగాణలో ప్రతి నెల 4000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేసినట్టు అవుద్ది। అబ్ చలియే కిసానో కి బాత్ కర్తే హై। ఇప్పుడు రైతుల గురించి మాట్లాడదాము। किसान भी
प्रदेश की रीढ़ की हड्डी है। రైతులు కూడా మన ప్రాంతానికి పునాదులు లాంటి వారు और हम जानते हैं उनको कितनी मुश्किल सहनी पड़ती है। మన అందరికీ తెలుసు రైతులు ఎంత కష్టపడి పని చేయాల్సి వస్తదో और अगर किसान मुश्किल सह रहा है तो मजदूर उससे ज्यादा मुश्किल सहता है। రైతులు కష్టాల్లో ఉంటే కార్మికులు ఇంకా కష్టాలు పడుతున్నారు। इसीलिए किसानों के लिए हर एकड़ के लिए 15,000 रुपए कांग्रेस पार्टी देने जा रही है। అందుకోసమే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది। और मजदूरों के लिए 12,000 रुपए हर साल। అలానే రైతు కూలీల కోసం 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నాము। బుజుర్గ్ లోగో కే లియే ఆజ్ ఉన్కో 2,000 రూపాయలు మిల్తా హై పెన్షన్ మే। రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు ఇవాల కేవలం 2,000 రూపాయలు పెన్షన్ గా అందుతున్నది। అభీ మేనే కుచ్ బుజుర్గ్ మహిళాఓ సే పూచా కిత్నా పైసా మిల్తా హై ముజే బతాయా 2,000 రూపాయలు మిల్తే మహీనే కే। ఇందాక నేను జిల్లాల గ్రామంలో మహిళలను వృద్ధ మహిళలను అడగడం జరిగింది, మీకు పెన్షన్ ఎంత వస్తున్నదని, మాకు 2,000 వస్తున్నదని ఆ మహిళలు నాకు చెప్పడం జరిగింది। కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయిగి తో ఉన్కో 4,000 రూపాయలు మిలేగా హర్ మహీనా। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాము। ఆర్ సబ్కో 10,00,000 रुपए हेल्थ इंश्योरेंस में मिलेगा। अंदर की गुड़ा 10,00,000 रुपए ला विलवा जैसे आरोग्य बीमा गुड़ा कांग्रेस प्रभुत्वम इवबोतुन्नदी। गृह ज्योति स्कीम 200 यूनिट बिजली हर महीने मुफ्त में। गृह ज्योति पदकं द्वारा प्रति कुटुंबानिकि 200 यूनिट्ल वरकु उचितंगा विद्युत इवबोतुन्नाम मीकु अंदरिकी। यह काम प्रजाला सरकार करने जा रही है। ఈ పనులన్నీ కూడా ప్రజల ప్రభుత్వం చేయబోతున్నది। భాయ్యోర్ బెహనో చునావ్ బిఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కే బీచ్ మే హై। సోదర సోదరీ మన్లారా ఈ ఎన్నికలు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యన నడుస్తున్నవి। సచ్చాయి యే హై కి బిఆర్ఎస్ బీజేపీ ఆర్ ఎంఐఎం ఏక్ సాత్ కామ్ కర్ రహే హై। కానీ వాస్తవం ఏదంటే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు। పార్లమెంట్ హౌస్ మే లోక్ సభ మే బిఆర్ఎస్ నే బీజేపీ కా పూరా సమర్థన్ కియా। పార్లమెంట్ లో లోక్ సభలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నది। కిసాన్ బిల్ లానే మే జీఎస్టీ నోట్ బందీ बीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी को पूरा का पूरा मदद किया। రైతుల చట్టాల పైన గానివండి, జీఎస్టీ పైన గానివండి, అలానే నోట్ల రద్దు పైన గానివండి, పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ లో। बाकी विपक्ष के नेताओं पर केसेस लगते हैं, ईडी, सीबीआई, इनकम टैक्स, विजिलेंस, मेरे ऊपर 24 केस लगे हुए हैं। प्रतिपक्ष నాయకులు అందరి పైన అనేక కేసులు ఉంటాయి, ఈడీ గానివండి, సీబీఐ గానివండి, ఇలాంటి అనేక కేసులు ఉంటాయి, నా ఒక్కని పైనే ఇప్పటికి 24 కేసులు ఉన్నాయి। మేరీ లోక్‌సభకి మెంబర్‌షిప్ రద్దు కర్ ది, నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది। మేరా జో ఘర్ హై సర్కారీ ఘర్ వో లే లియా, నా ఇల్లు నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లును కూడా గుంజుకున్నారు నా దగ్గర నుంచి। ఆర్ మేనే ఖుషీ సే ఇన్కో ఘర్ దియా, కహా లో లే జా అప్నా ఘర్ ముజే నీ చాయియే, సంతోషంగా నేను ఇచ్చేసినాను, ఈ ఇల్లు నాకు అవసరం లేదని నేను ఇచ్చేసినాను। పూరా హిందుస్థాన్ మేరా ఘర్ హై, పూరా తెలంగాణ మేరా ఘర్ హై, యావత్ భారతదేశం నా ఇల్లు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నా ఇల్లు। కరోనో లోగ్ అగర్ ముజే జరూరత్ పడే तो करोड़ों लोग मुझे अपने घर में रहने देंगे। अवसर में
కోట్లాది మంది నన్ను వాళ్ళు అక్కున చేర్చుకుంటారు. ఆ అందరిది నా వాళ్ళ ఇల్లు, కోట్లాది ప్రజల ఇల్లు, నా ఇల్లు లాంటిదే. లే జా ఉఠా కే అప్నా ఘర్, తీసుకో, మీ ఇల్లు అవసరం లేదు నాకు. తో జో భీ ఉన్సే లడతా హై ఉన్ పర్ కేస్ హోతే హై, ఆక్రమణ హోతా హై, మగర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ పే కోయి కేస్ నహీ. ఎవరెవరైతే బీజేపీ పైన పోరాటం చేస్తారో వాళ్ళ పైన కేసులు పెడతారు, వాళ్ళ మీద ఆక్రమణ చేస్తారు. కానీ బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పైన, వాళ్ళ నాయకుల పైన ఏ మాత్రం కూడా కేసులు ఉండవు. కోయి సిబిఐ ఎంక్వైరీ నై, ఏ సిబిఐ ఎంక్వైరీ కూడా బీఆర్ఎస్ నాయకుల పైన ఉండదు. కోయి ఈడీ కా అఫ్సర్ ఉన్కే ఘర్ కే సామ్నే నీ ఖడా, ఈడీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ ఇళ్ల దగ్గరికి కూడా పోరు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కోయి సవాల్ నీ పూచ్ రే, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళని ఒక్క ప్రశ్న కూడా అడగరు. క్యూకి ఆప్కే చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏక్ సాథ్ మిలే హుయే, ఎందుకంటే మీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు కూడా కలిసే పనిచేస్తున్నారు. తో ఆప్ ఏ సమజ్ కే చలియే కి లడాయి కాంగ్రెస్ పార్టీ ఔర్ బీఆర్ఎస్ కే బీచ్ మే. మీరందరూ కూడా గమనించండి, ఈ ఎన్నికల్లో యుద్ధము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యన నడుస్తున్నది. పహలే యహాన్ పే బీజేపీ ఛాతీ ఫులా కే ఘూమ్ రహీ థీ, పహలే యహాన్ బీజేపీ కే లోగ్ ఛాతీ ఫులా కే ఘూమ్ రహే థే. భారతీయ జనతా పార్టీ ఇక్కడ భుజం ఎగిరేసి ఈ ప్రాంతంలో తిరగడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీనే ఉనికి సారీకి సారీ గ్యాస్ నికాల్ ది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొత్తం గ్యాస్ తీసేసినారు. చారో చారో టైర్ ఉనికే పంచర్ కర్ దియే, నాలుగుకి నాలుగు బీజేపీకి చెందినటువంటి నాలుగు నాలుగు టైర్లు కాంగ్రెస్ పార్టీ పంచర్ చేసేసింది రాష్ట్రంలో. అబ్ ఉన్కే నేత యహాన్ ఆకే కహతే హమ్ ఓబీసీ కా చీఫ్ మినిస్టర్ బనాయేంగే, వాళ్ళ నాయకులు ఇక్కడికి వచ్చి ఇవాళ చెప్తున్నారు మేము రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రిని పెడతామని చెప్తున్నారు బీజేపీ నాయకులు. యహాన్ ఆప్కో 2% ఓట్ మిలేగా, ఓ చీఫ్ మినిస్టర్ కైసే బనాఓగే. మీకిక్కడ 2% ఓట్లు వస్తే మీరు ముఖ్యమంత్రిని ఎట్లా ఏర్పాటు చేస్తారు? అగ్లీ బార్ ప్రధానమంత్రి అమెరికా జాయింగే, కహెంగే మే అమెరికా మే ఓబీసీ ప్రెసిడెంట్ బనాంగా. వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే ప్రధానమంత్రి అమెరికాకు పోయి అమెరికాలో నేను ఓబీసీ ప్రెసిడెంట్ ని ఏర్పాటు చేస్తా అని చెప్పినట్టుగా ఉంది. నా ఆప్ అమెరికా మే ప్రెసిడెంట్ బనా పావుగే, యహాన్ నా యహాన్ ఆప్కా చీఫ్ మినిస్టర్ బనేగా. మీరు అమెరికాలో ప్రెసిడెంట్ని నుంచో కూర్చోబెట్టలేరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మీరు కూర్చోబెట్టలేరు. ఉల్టీ సిది బాత్ మత్ కరియే తెలంగాణకి జనతా కే సాథ్, ఉల్టీ సిది బాత్ తెలంగాణకి జనతా కే సాథ్ మత్ కీజియే. ఈ తిక్కతిక్క మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందల బీజేపీ మాట్లాడకూడదు. అప్పుడు నీ గాడీ కా టైర్ పంచర్ ఠీక్ కరియే పెళ్ళే, మీ పంక్చర్ అయినటువంటి మీ వాహనం కార్ని సరిగా చేసుకోండి మొదలు. అచ్చా దూసరీ తరఫ్ ఎంఐఎం, రెండవ తరఫున ఎంఐఎం ఉన్నది. జహా భీ కాంగ్రెస్ పార్టీ చునావ్ లడతీ హై, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో, మహారాష్ట్ర కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ జహా భీ హమ్ జాతే, ఉత్తరప్రదేశ్ కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే వహాపే జాదూ సే ఎంఐఎం కే క్యాండిడేట్ ఆ జాతే, అక్కడ సడన్ గా ఎంఐఎం క్యాండిడేట్లు ప్రత్యక్షమవుతారు. ఔర్ సారేకే సారే క్యాండిడేట్ జో ఆతే వో బీజేపీ కి మదత్ కర్నే వాలే క్యాండిడేట్ ఆతే. ఎవరెవరైతే ఎంఐఎం క్యాండిడేట్లుగా వస్తారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి సహాయపడడానికి మాత్రమే వస్తారు. తో ఏ బి ఎంఐఎం వాలే లోక్ పైసా లేకర్ 24 ఘంటా బీజేపీకి మదత్ కర్తే. ఈ ఎంఐఎం వాళ్ళు కూడా పైసలు తీసుకొని 24 గంటలు భారతీయ జనతా పార్టీకి మద్దతు చేస్తారు. జహాన్ పే ఎంఐఎం కా కుచ్ లేనా దేనా నహీ, వహాన్ పే జాదూ సే ఇన్కే క్యాండిడేట్ ఆ జాతే. ఎక్కడెక్కడైతే ఎంఐఎం కి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదో ఆ నియోజకవర్గాల్లో కూడా సడన్ గా ఎంఐఎం క్యాండిడేట్లు ప్రత్యక్షమవుతారు. ఔర్ క్యాండిడేట్ కో పైసా కౌన్ దేతా హై, బీజేపీ దేతీ హై. ఆ ఎంఐఎం అభ్యర్థులకు పైసలు ఎవరు ఇస్తారు? భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇసీలియే ఎంఐఎం బీజేపీ ఔర్ బీఆర్ఎస్
एक शक्ति है। अंदुके एमआईएम बीजेपी बीआरएस मूडू गुड़ा ओकटे शक्ति। जैसे हमने बीजेपी के यहां टायर पंचर किए, वैसे ही हम दिल्ली में पूरे हिंदुस्तान में उनके टायर पंचर करने जा रहे हैं। ये विधंगा आईते तेलंगाना राष्ट्रमलो मनम बीजेपी टायर्लु पंचर चेसिनामो, यावत देशमलो कूडा भारतीय जनता पार्टी टायर्लु पंचर चेयबोतुन्नामो। पहले हमें तेलंगाना में जीतना है, मध्य प्रदेश में जीतेंगे, राजस्थान में जीतेंगे, छत्तीसगढ़ में जीतेंगे और फिर जाके हम 2024 में दिल्ली में जीतेंगे। మొదటా మనం తెలంగాణలో గెలుస్తున్నాము, తర్వాత మధ్యప్రదేశ్లో గెలుస్తున్నాము, రాజస్థాన్ లో గెలుస్తున్నాము, ఛత్తీస్గఢ్ లో గెలుస్తున్నాము, దాని తర్వాత 2024లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది। ఇస్లే సారే కే సారే మిల్కర్ యహాన్ బిఆర్ఎస్ కో హరాయెంగే ఔర్ ఫిర్ వహాన్ జాకే దిల్లీ మే నరేంద్ర మోదీ ఔర్ బీజేపీ కో హరాయెంగే। మనందరము కలిసి మెలిసి కష్టపడి ఇక్కడ మొదలు బిఆర్ఎస్ ని ఓడగొడదాము, తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడగొడదాము। ఆప్ సబ్ యహాన్ ఆయే దూర్ దూర్ సే ఆయే, ఇత్నే ప్యార్ సే ఆప్నే మేరీ బాత్ సునీ, ఇస్కే లియే దిల్ దిల్ సే ఆప్ సబ్ కో బహుత్ బహుత్ ధన్యవాద్। మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, చాలా సుదూర ప్రాంతాల నుంచి నా మాటలు వినడానికి మీరు రావడం జరిగింది, ప్రేమతో నా మాటలు విన్నాక మీరు రావడం జరిగింది, కాబట్టి మీకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, నా హృదయం నుంచి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। నమస్కార్, జై హింద్, జై తెలంగాణ। రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చిన మెమోటో ఉంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వం।